అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? దురాశ దుఃఖం నొప్పి చేయటం. అలాగే నేను 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుంది, నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశించాను. ఆశించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరుకుందని 4 సంవత్సరాలు దాటింది. నా ఎమ్మెల్సీ పీరియడ్ అయిపోయింది. ఎమ్మెల్సీ తెలుగుదేశంలో ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ ఎమ్మెల్సీ కొనసాగాలి. తర్వాత ఎమ్మెల్సీ నాకు, పోతులు సునీత గారికి, తోట త్రిమూర్తులు గారికి, మా అందరికి ఇవ్వాలి. దానిలో వాళ్ళకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను అప్పుడు అడిగితే తర్వాత అదే తాడికొండ కంటెస్ట్ చేయాలి అని చెప్పాను. తాడికొండ ఇన్ఛార్జ్ ఇచ్చారు. తాడికొండ ఇన్ఛార్జి గిప్పు, తర్వాత అధ్యక్ష పదవి ఇచ్చారు. అధ్యక్ష పదవి మళ్ళీ జనవరి కల్లా మళ్ళీ ఎమ్మెల్సీ తీసేసారు. ఫిబ్రవరి కల్లా గిప్పు పోయింది ఆటోమేటిక్గా అధ్యక్ష పదవి. నాకు తాడికొండ ఇన్ఛార్జ్ ఇస్తామని చెప్పారు. కంటెస్ట్ చేయాలి, ఇవే కంటెస్ట్ చేయాలన్నా. శ్రీదేవి గారు ఉన్నప్పుడు ఎందుకు వేసారో ఎందుకు తీసేసారో నాకు తెలియదు. మళ్ళీ శ్రీదేవి గారికి నాకు గొడవ. గొడవ అంటే కొంతమంది మద్దతులు నేను వచ్చినట్టు కొత్త వాళ్ళు ఆ పరిస్థితి చక్కబెట్టుకొని వేసినట్టయితే బాగుండి. కనీసం నాకు అవకాశం వచ్చినా నేను చక్కబెట్టుకున్నాను. అలా కాకుండా మళ్ళీ వేరే కత్తర్ సురేష్ గారు వేసాను. కత్తర్ సురేష్ గారిని వేసినా మళ్ళీ నాకే అవకాశాలు ఉన్నాయని కొంతమంది పెద్దలతో మాట్లాడటం జరిగింది. చివరికి నువ్వే పోటీ చేస్తున్నావని చెప్పి పిలిపించి మాట్లాడారు. నీకే సీట్ ఇస్తున్నామని చెప్పారు. అందరూ అన్ని స్థాయిలో వాళ్ళు మాట్లాడారు. ఇక రేపు ఎల్లుండి సీట్ డిసైడ్ అవుతుందనగా ఏంటి నీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి అడిగారు. నా ఒపీనియన్ తీసుకున్నాను. నేను తాడికొండ మీద నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, నాకు ఏదో ఇక్కడ పనిచేయాలని ఒక ఆశ కూడా ఉంది. కాబట్టి నేను దీని మీద ఆశ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను, ప్రామిషన్ తిరుగుతూ ఉన్నాను. నాకున్న ఫైనాన్షియల్ పొజిషన్ పర్మిట్ చేయకపోయినా నేను అన్ని గ్రామాల్లో అందరితో ఏ అవసరాలు ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో సంభాషిస్తూ వాళ్ళని వాళ్ళకి కావాల్సిన ప్రజలతో కావాల్సిన మనతో వస్తా ఉన్నాను. ఈరోజు రేపు నీది అనౌన్స్ చేస్తానని చెప్పి అందరు పిలిపించి అన్ని స్థాయిలో వాళ్ళు పిలిపించి మాట్లాడారు. రేపు అనౌన్స్ అవుతానంగా సడన్గా సుచరిత గారికి ఇచ్చారు. నాకేం అభ్యంతరం లేదు, సుచరిత గారికి ఇస్తే ఇచ్చారు. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే అసలు ఎందుకు మమ్మల్ని అందరిని పిలిచారు, ఎందుకు చేశారు, ఎందుకు వద్దన్నారు. నాకు ఒక సీనియారిటీ ఉంది, ఒక వయసులో కూడా పెద్దవాడిని, నేను బాగా తెలిసిన వాడిని, మంత్రిగా చేశాను, ఇక్కడ రాజధాని ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో అన్ని ఇష్యూలు తెలిసిన వాడిని, తుళ్ళూరు తాడికొండ కాన్స్టిట్యూన్స్లో బాగా పరిచయం ఉన్నాడు. ఏ క్రైటీరియా తీసేశారో తీసేస్తే తీసే, కానీ నాకు తెలిసి నీకేంటి నీ భవిష్యత్తు ఏంటి అని ఒక మాట చెప్పుకుంటే నేను సాటిస్ఫై అయ్యాను. దాన్ని ఎలాగో ఎలాగ పిలుపు లేకుండా పేపర్లో టీవీలో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు అరే రాజకీయాల్లో అంత గౌరవం కూడా పొందలేకపోతున్నావా? ఆ విధమైన కనీసం పిలిపించి ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడితే సంతోషిస్తాను కదా. ఏమి ఏదో ఒకటి ఇస్తారా ఆయన, ఏదో ఒకటి ఇస్తా అని చెప్తే నేను కూడా మనసుకి నా మనసుకు చెప్పుకోవటానికి సమాజంలో చెప్పుకో, నాకు గౌరవం ఉంటుంది కదా. నా చుట్టూ కొంత కేడర్ ఉంటుంది, నా చుట్టూ కొంత సమాజాలు ఉంటాయి, వాళ్ళకి నేనేదో చెప్పుకోవాలి కదా. మనకి ఇది వస్తుంది అది వస్తుంది అని ఏదో చెప్పుకోవాలి కదా, ఆశ ఉంటుంది కదా రాజకీయాలు. అలాగా చెప్పుకునే అవకాశం లేదు, ఏం చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ దొరకదు, ఎవరిని కలిస్తే ఎవరు మాట్లాడరు, ఎలాంటి ఉండవు. ఇలాంటి ఒక ఒత్తిడిలో అవమానంగా ఫీల్ అయ్యి దురాశ దుఃఖంలో చేయటంటారు కదా, దుఃఖానికి గురై నేను ఒత్తిడి తట్టుకోలేక నేను రాజీనామా చేయటం జరిగింది. అమరావతి రాజధాని కావాలని అందరికంటే ముందు చెప్పిన వ్యక్తులు నేను. 2013లోనే చెప్పాను, రాష్ట్ర విభజన టైంలో చెప్తే సరే అది పేపర్లో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత రాజధాని విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం
చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ అమరావతిలో పెట్టారు. అంటే నేను అనుకున్న అమరావతి వేరు, వారిచ్చింది. నేను ఆ టైంలో కూడా అమరావతి అంత ల్యాండ్ ఉద్యమం కొంచెం తక్కువ స్థాయిలో పెడితే బాగుంటుందో అనుకున్నాను, కానీ అమరావతిని నేను ఇక్కడ వ్యతిరేకించాను. తర్వాత నేను టీడీపీకి రాజీనామా చేసేప్పుడు కూడా అంతకుముందే నా రాజీనామానికి ముందే నేను వాళ్ళతో నేను సంప్రదిస్తూ ఉన్నాను జాయినింగ్కి ముందే. ఆ టైంకి వచ్చింది అట్లా. కానీ నేను నా రాజీనామా లేక మీరు చదవాలి, ఈరోజు కూడా చదవాలి ఒకసారి. మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ అదంటూ రాశాను నా రాజీనామా. మీరు ఒకసారి పరిశీలించు అంటే టైం ఏమో, నేను రాజీనామా ఇచ్చిన టైం ఏమో మూడు రాజధానులు డిస్కషన్ జరుగుతాం. అందువల్ల నేను మూడు రాజధానిని కావాలన్నట్టు అనుకుంటున్నాను. నేను రాజీనామా చేసే రోజుకి నేను మూడు రాజధానులు వ్యతిరేకించాను, కానీ టైమింగ్ అట్లొచ్చింది. నేను ఎప్పుడో అంతకుముందు ఒక నెల రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను అనుకుంటాను, సంభాషణ చాలా అలా వద్దా అనుకుంటా ఉన్నాను. చేరే టైంకి ఆ ఇష్యూ వచ్చింది. కాబట్టి ఈరోజు కూడా నా క్లిప్పింగ్స్ అన్నీ, ఈరోజు వరకు ఉన్న క్లిప్పింగ్స్ వైసీపీలోనే ఎక్కడెక్కడ మాట్లాడింది కూర్చోండి. నేను మూడు రాజధానులు సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు, దాన్ని ఎవరు మేమెవరం ప్రశ్నించలేము, కానీ రైతులకు న్యాయం జరగాలని మాట్లాడాలి. మీరు నా వర్డ్స్ మీరంతా మీరే ఉన్నారు. మీరు నా క్లిప్పింగ్స్ అన్నీ పాత క్లిప్పింగ్స్ అని చూసుకోండి. మూడు రాజధానులు నేను వ్యతిరేకించలేము. ఎందుకు వ్యతిరేకించలేమంటే ముఖ్యమంత్రి గారు ఆయన నాయకు, పార్టీ నాయకు, ఆయన నిర్ణయాన్ని మేము అమలు. కానీ అమరావతి రైతులకు న్యాయం జరగాలి, నాతో సంభాషిస్తే వాళ్ళు నేను చర్చలు తీసుకెళ్తానని కూడా చెప్పాను. మీరు నా క్లిప్పింగ్స్ ఎక్కడ కూడా నేను మూడు రాజధానులు సమర్థించి కానీ చేయలేదు. నేను అమరావతి అనేది నా బ్రెయిన్ చేయలేదు, నా బ్రెయిన్లోంచి మొట్టమొదటి పుట్టింది అమరావతి. అందువల్ల అమరావతి రైతులకు, అసలు రైతులకు న్యాయం జరగాలని నేను కోరుకుంటానండి. ఈ విషయం అది అమరావతినే కాదు, ఎప్పుడైనా నా రాజకీయ జీవితం రైతుల పక్షాన నేను ఉంటాను. ఎక్కడ రైతులకైనా, కౌలు రైతుల పక్షాన నేనే మాట్లాడాను అసెంబ్లీలు కానీ బయట కానీ. అమరావతి రైతులు కూడా ఈరోజు కూడా నేను వైసీపీలో ఉన్నప్పుడు చెప్పాను, రైతులతో వస్తే నేను మాట్లాడతాను, వాళ్ళకి న్యాయం చేసే విధంగా చూస్తాను. రైతు అనేవాళ్ళు నష్టపోవటానికి వీల్లేదు, వాళ్ళకి అన్యాయం జరగటానికి వీల్లేదు. రాజకీయాల్లో నేనేం పోటీ చేయట్లేదు. నేనైతే టీడీపీ నాయకత్వంతో నేను మాట్లాడింది ఏంటంటే, నేనేమైతే కోల్పోయానో ఆ కోల్పోయిన దాన్ని రిస్టోర్ చేయండి అని చెప్పాను. పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నేను అందరితో మాట్లాడలేదు. నిన్న సడన్గా డెవలప్మెంట్ ఇది, నేను అందరితో మాట్లాడతాను, వాళ్ళ అభిప్రాయాలు స్వీకరిస్తాను. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటే ఆల్రెడీ కొన్ని పార్టీలు స్వీకరించడానికి ప్రయత్నం చేస్తాను. నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎక్కడ పనిచేయమని ఆదేశిస్తే అక్కడ పనిచేస్తాను. పార్టీ నాయకత్వం అంటే పార్టీ నాయకత్వం ఎక్కడ రమ్మంటే అక్కడ పని. రైతులకి న్యాయం జరగాలని దాంట్లో నాకు రెండు సెకండ్ ఒపీనియన్ లేదు. పొలిటికల్ డెసిషన్స్, రాజకీయ నిర్ణయాల గురించి నేను మాట్లాడలేను, కానీ రైతులకి న్యాయం జరగాలని దాంట్లో నాకు అసలు ఎప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్ లేదు. ఏ పార్టీలో పార్టీలో ఒక గుర్తింపు, ప్రభుత్వంలో ఒక గుర్తింపు. ఎమ్మెల్సీ రావాలి కదా, యాక్చువల్ నాకు ఇక్కడ ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇస్తే నాకేముంది, గత కంటెస్ట్ సీటు కంటెస్ట్ ఇస్తే నేనేం మాట్లాడేవాడిని కాదు. ఏం మాట్లాడకుండా, ఏం అవకాశం లేకుండా రాజకీయ పూర్తి రాజకీయాలు నమ్ముకున్నాడు. నాకేం వృత్తి లేదు కదా, నాకేం వ్యాపారాలు లేవు కదా. పూర్తి రాజకీయ కార్యక్రమం, ప్రొద్దున లేస్తే ప్రజలతో పనిచేసేవాడిని, ప్రొద్దున లేస్తే ప్రజా సమస్యలు ఉండేవాడిని, ఎలాంటి ఆదాయం లేనివాడిని, కేవలం ఎమ్మెల్సీ ఆ ప్రభుత్వ జీతంతో ప్రజాసేవ చేస్తుంటా. అదొక కుతూహలం నాకు, అలా చేయటం నాకు ఇంట్రెస్ట్. ఎక్కడ అవినీతి పాల్పడను, ఎక్కడ పొరపాటు చేయను. నాకు వచ్చిన జీవితంలోనే నేను నా కుటుంబాన్ని, నా రాజకీయ వ్యవస్థను అడుగుతూ ఉంటాను. అది పూర్తిస్థాయి కార్యకర్త, నేను హోల్ టైమర్ లాంటి వాడు. ముఖ్యమంత్రి గారికి, జగన్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పటికైనా పార్టీలో సరే మీ వ్యవహారం నాకు అనవసరం, నేను బయటకు వచ్చాను, నేను ఒక సలహా, ఒక వ్యక్తిగా సలహా ఇస్తున్నాను. రాజకీయాల్లో ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు ఈరోజు మేనిఫెస్టోలో ఎమ్మెల్యేలకి నెలకు ఒక అపాయింట్మెంట్ ఉంటుంది, కార్యకర్తలకి డైలీ కార్యకర్తలను కలుస్తాను, వారానికి ఒకసారి పార్టీ నాయకులతో కలిసి మాట్లాడతాను, నెలకు ఎమ్మెల్యేకి ఒక అపాయింట్మెంట్ ఉంటుందని మేనిఫెస్టోలు పెడితే బాగుంటుంది. రాజకీయ కార్యకలాపాలు లేకుండా ఊరికే కేవలం మట్టి మన్ను రాయి తోపుకుంటే వాళ్ళకి ఏం ఉపయోగం, ప్రజలకి ఏమిటి ఉపయోగం? ఎమ్మెల్యేలు అంటే మట్టి తోపుకునేవాళ్ళు, రాళ్ళు దోక్కునేవాళ్ళు, రాళ్ళు కొట్టుకునేవాళ్ళు, రాళ్ళు అమ్ముకునేవాళ్ళు, ఇసుక అమ్ముకునేవాళ్ళు వీళ్ళేనా ఎమ్మెల్యేలు? రాజకీయ నాయకులు కదా, వాళ్ళకి రాజకీయ అభిప్రాయాలు ఉండవా, ప్రజా సంబంధాలు ఉండవా? కాబట్టి మేనిఫెస్టోలో
ఆయన దయచేసి ఈ విషయాలు పెడితే బాగుంటుందని నా సలహా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.